చివరికి ఇచ్చిన ఆ తీర్పు జరిగితే బాగుంటుంది, అమరావతి కట్టాలి, కడితే బాగుంటుంది సార్. రైతులు రాజధాని గురించే ఉంది, రైతుల పొలాలు కోల్పోయారు కదా, వాళ్ళ గురించి ఉంది. బాగుంది మొత్తానికి. అసెంబ్లీలో హీరో వచ్చి మాట్లాడటం బాగుంది, అది చాలా ఎంకరేజ్మెంట్ లాగుంది అది అందరికి. చాలా చాలా బాగుంది సార్, చాలా బాగుంది. రైతులు రాజధాని కోల్పోయారుగా వాళ్ళ గురించి బాగా ఇచ్చారు. మారాలి, ప్రజలందరూ మారితే మారుతాయి, ప్రజలందరూ మారి ధర్మం దిక్కు నిలబడితే తప్పకుండా అందరికి రాజధాని వస్తుంది. చూపించారు, చూపించారు, బాగుంది. అన్ని నిజాలే, అన్ని నిజాలే, బాగుంది. మారాలి, ప్రజలందరూ మారితేనే బాగుంటుంది, రాజధాని వస్తుంది. ఈ సినిమా ప్రకారం అందరూ దాన్ని ప్రోత్సాహంగా తీసుకుంటే కంపల్సరీ ఓట్లేస్తే బాగుపడుతుంది. అందరూ ప్రజలందరూ బాగుపడితే బాగుపడుతుంది అండి. చాలా థ్యాంక్స్. రైతులు కోల్పోయిన పొలాల కోసము, అలాగే అందరు కలిసి రాజధాని కోసం కోల్పోయారు కాబట్టి రాజధాని కావాలని కోరుకుంటారు అందరూ. అందరికీ రాజధాని కావాలి. జై అమరావతి. సినిమా దేని గురించి అంటే ప్రజల కోసం. అది సినిమా దేని గురించి? ప్రజల కోసం అంతే కదా. ఈ ఇప్పుడు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలు ఎలా ఉన్నాయి ఏంటి అని డైరెక్టర్ చాలా గొప్పగా తీశారు. అది చూసిన ప్రజలకి, ప్రజానీకానికి, ఆడియన్స్ తెలాలి. ఈ ఎలా ఈ సినిమా చూసిన తర్వాతే కాదు, చూడక ముందే మార్పు వస్తుందని అందరూ కోరుకుంటున్నారు, అదే వస్తుంది. ప్రతి మూవీకి ఏది తీసినా కూడా ప్రతిదీ చూపించిన తర్వాత ప్రజల్లో మాలాటి అమాయకులు కొంత తెలివితేటలు పెరుగుతాయి, అప్పుడు ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. అవునా కదా? అది కాదు, మొత్తం రైతులు పడే కష్టాలన్నీ చూపించాడు, వాళ్ళ పడే బాధలన్నీ చూపించాడు, రైతులకి ఏం న్యాయం కావాలో చూపించాడు. ఆ తర్వాత రైతులకి ఏ రాజకీయ నాయకుడు న్యాయం చేయలేని చూపించాడు. ఎంత అవసరమో మనకి అమరావతి అంతే అవసరం అని చెప్పి చూపించారు. అంటే ఇప్పుడు మూడు అమరావతులను ఎవ్వరు, ఇంకా ఆఖరికి పార్టీలో ఆయనతో ఉన్న వాళ్ళు కూడా చాలా దాన్ని స్వీకరించట్లేదు. మూడు అని కాదు, ఒకటే ఒకటే ఉండాలని చెప్పి అన్నారు, దాన్నే ఇప్పుడు సినిమాలో చూపించారు. బాగుంది, ఎందుకంటే ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా ఇప్పుడు అమరావతి ఉంది, దాన్ని నిలబెట్టే ప్రయత్నంలోనే ఉన్న వచ్చి చెయ్యాలని చెప్పి ఉంది. నిజంగా అందరూ కూడా కోరుకునేది జై అమరావతి. నిన్న ప్రీమియర్ వేసి ఎక్సలెంట్ రెస్పాన్స్ చూసిన వాళ్ళు అందరూ కూడా చాలా ఎమోషనల్గా రైతుకి రాష్ట్రానికి మధ్య ఉన్నటువంటి బంధం ఏదైతే ఉందో, ప్రతి పౌరుడికి రాష్ట్రం మీద ఉన్నటువంటి బాధ్యత, ఇవన్నీ కూడా బాగా చూపించాం. ఆ ఎమోషన్ బాగా నచ్చింది అందరికీ. సో నాకు వేల కొలది మెసేజెస్ వస్తున్నాయి, చాలా బాగుంది, ఇంత మంచి సినిమా తీశారని. సినిమాని ఒక సామాజిక బాధ్యత అనుకున్నాను, ఆ బాధ్యతగానే తీసాం సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్.